వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఏపీసెట్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ విండో ఓపెన్ అయింది. అంటే మీరు దీంట్లో లాగిన్ అయ్యే అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 11 తర్వాత ఏ టైం అయినా ఓపెన్ అవ్వచ్చు అని చెప్పాను. సో అరౌండ్ మనకు 4 o'clock అయితే ఇప్పుడు ఓపెన్ అయింది. సో వన్స్ దీనిపైన క్లిక్ చేసి మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ యాజ్ వెల్ అస్ మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు ఇస్తే మీకు అలాట్మెంట్ లెటర్ అనేది వస్తుంది. సో వన్స్ అలాట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత మీకు అలాట్మెంట్ లెటర్లో ఏ డీటెయిల్స్ చెక్ చేయాలని నా ప్రీవియస్ వీడియోలో ఉంది కాబట్టి ఆ వీడియో ప్రకారం చెక్ చేసుకోండి. మీకు అలాట్ అయిన కాలేజ్ ఫీ రియంబర్స్మెంట్ వచ్చిందా రాలేదా, ఏ కోర్స్ వచ్చింది, కోర్స్ కోడ్ ఇవన్నీ ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఇన్ కేసు ఒకవేళ ఫీ రియంబర్స్మెంట్ రాకపోతే మీరు 25th లోపల కాలేజ్లో రిపోర్టింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ ఫీజుని అయితే కట్టేసేవాలు ఉంటుంది. తర్వాత అలాట్మెంట్ ఎక్కడైతే ఉందో అలాట్మెంట్ దగ్గరే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా మీరు అక్కడే చేయాల్సి ఉంటుంది. లేదా ఇక్కడ చూపిస్తున్నట్టు సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత కింద ఆప్షన్ ఉంటుంది కాబట్టి దానిపైన క్లిక్ చేస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా జరిగిపోతుంది అనమాట. వన్స్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిన తర్వాత డైరెక్ట్గా కాలేజీకి మీరు వెళ్ళి రిపోర్టింగ్ చేసేది 25th లోపల డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. దీనికి మీరు వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్స్ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ ఏవేవి తీసుకెళ్లాలనేది నా ప్రీవియస్ వీడియోలో ఉంది కాబట్టి ఆ వీడియోని ఒకసారి చెక్ చేసుకుని కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు ఒక 2 sets జిరాక్స్ కాపీ, 1 set ఒరిజినల్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరికైతే అలాట్మెంట్ లెటర్ వచ్చిందో వాళ్ళ కామెంట్ సెక్షన్లో ఎస్ అని పెట్టండి, రాని వాళ్ళు నో అని పెట్టండి. రాని వాళ్ళకి అలాట్మెంట్ రాని వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలనేది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఉంటుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.